మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. రాష్ట్రంలో దశాబ్దాలుగా దోచేస్తున్న రెండు పార్టీలను ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. బీసీ యువజన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకుడు కుప్పన్న గారి దీనాదు బాబు గారి ఆధ్వర్యంలో శనివారం శ్రీ రాజమాత కళ్యాణ మండపంలో ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సామాన్యుడి చేతికి పాలన ఇచ్చి ప్రజా రాజకీయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. अन्नी वर्गाल संक्षेममे बीसी युवजन पार्टी ध्येयमन्नारु रामचंद्र यादव. अन्नी वर्गाल संक्षेमं कोसं बीसी युवजन पार्टी कृषि चेस्तुंदन्नारु. राष्ट्रंलोनी पेद रैतंगानिकी आर्थिक स्वातंत्र्यं तीसुकुरावडानिकी अन्नी रकालुगा चैतन्यं तीसुकुरावडानिकी भारत चैतन्य युवजन पार्टी कट्टुबडि उंदनी तेलिपारु. प्रति मंडलंलोनी पाल डैरी एर्पाटु चेसामनी हामी इच्चारु. व्यवसाय आधारित परिश्रमलु तीसुकुरावडं द्वारा रैतुलकु मेलु चेकूरुतुंदनि अन्नारु. निरुद्योग युवतकु उपाधि कलिगिंचेला బీసీవై పార్టీ చేస్తుందని చెప్పారు. అలాగే రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విద్య వైద్యం ఖర్చుల కారణంగానే అనేక మంది ఆర్థికంగా చితికిపోతున్నారని రామచంద్ర యాదవ్ అన్నారు. బీసీవై పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పూర్తి ఉచిత విద్య అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలానే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలల్లోనూ ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పేద వర్గాలకు విద్య వైద్యపరంగా చేయుత నందించడం జరుగుతుందని అన్నారు. బీసీలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు కార్మికులు రాష్ట్రంలోని అన్ని వర్గాల మంచి చేయాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో బీసీ యువజన పార్టీ ఉందని చెప్పారు. ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ యువజన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ యువజన పార్టీకి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడిని అరికట్టడంతో పాటు అన్ని వర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైన అనేక సమస్యలు ఉన్నాయని, ఏమీ అభివృద్ధి జరగలేదన్నారు. అలాగే తిరుపతిలోనూ జరుగుతున్న దోపిడి అందరూ చూస్తూనే ఉన్నారన్నారు. మార్పు కోసం అభివృద్ధి కోసం ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని కోరారు. తిరుపతి నియోజకవర్గం నుండి దేవరా కృష్ణవేణికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి యువకుడు దేనాదు బాబును గెలిపించాలని కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.